కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను ఖమ్మం జిల్లా వాసులు తీవ్రంగా ఖండిస్తున్నారు. బడ్జెట్ కేటాయింపులు ఏ రంగాన్ని ప్రోత్సహించినట్టుగా లేదన్నారు. ముఖ్యంగా విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని మేనిఫెస్టోలో చెప్పి సగానికి పైగా కోతలు పెట్టడం దారుణమన్నారు. తక్షణమే బడ్జెట్ను సవరించి తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ మీద మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. చాలా రకాలైనటువంటి కామెంట్స్ వస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో విద్యార్థులు కావచ్చు, రకరకాల యూనియన్లను ప్రాతినిధ్యం చేసినటువంటి నాయకత్వం కావచ్చు, పట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద తమ స్పందన తెలియడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నిన్న పెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్ మీద ఏం కామెంట్ చేస్తారు, దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? బడ్జెట్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే తరహాలో ఇవాళ బడ్జెట్ ఉంది అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన, సంక్షేమ పాలన అంటూ 7% మాత్రమే విద్యారంగానికి కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. లక్షల్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లని, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఆ బడ్జెట్లో సరిపోదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగం విస్మరించిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. దాన్ని సవరించి ఈ రాష్ట్ర బడ్జెట్లో 30% బడ్జెట్ని విద్యారంగానికి కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చారు. నిరుద్యోగ భృతి అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. కానీ వాళ్ళ నిరుద్యోగులకు భృతి అనే అంశం బడ్జెట్లో లేదు. మరి ఒకవేళ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే దానికి సరిపడే బడ్జెట్ లేదు. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? తప్పకుండా నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి చెప్పారు. కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని నిలబెట్టుకునే విధంగా నిన్న పెట్టినటువంటి బడ్జెట్ లేదు. ఇలా విద్యారంగాన్ని చూసుకున్నట్టయితే 15% మేము నిధులను కేటాయిస్తామని చెప్పేసి వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టారు. కానీ ఇలా 7% విద్యారంగానికి కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఎంతోమంది మేధావులు ఉన్నత చదువులు చదువుతున్నటువంటి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలకు 1000 కోట్లను మేము కేటాయిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి స్వయానా చెప్పాడు. కానీ ఇలా 100 కోట్లే దానికి కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే వీళ్ళు నిన్న పెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దానిపైన మళ్ళీ పునరాలోచన చేయాలి. నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించే దానికోసం, విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దానికోసం మరింత బడ్జెట్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 6 గ్యారంటీలు అన్నారు. ఇవాళ నిన్న వచ్చినటువంటి బడ్జెట్లో 6 గ్యారంటీలో ఏ ఒక్క గ్యారంటీ కూడా సరైనటువంటి కేటాయింపులు లేవు. ఏం చెప్తారు? ఆ 6 గ్యారంటీలు అమలు కూడా సరిపోయినటువంటి బడ్జెట్ కూడా కేటాయించినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ అన్ని రంగాలకు కూడా ఈ బడ్జెట్ ఉపయోగపడినటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా ముందు ప్రభుత్వం సవరించి బడ్జెట్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ విద్యారంగానికి పెద్దపీఠం వేస్తామని ఆ రోజు చెప్పారు. విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని చెప్పన్నారు. ఇచ్చినటువంటి హామీని కూడా అమలు చేయకపోతే ముమ్మాటికి ఇది విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వంగానే మేము భావిస్తున్నాం. జాబ్ క్యాలెండర్ అన్నారు, లేకపోతే నిరుద్యోగం అన్ని తరిమి కొడతామన్నారు, అనేక రకాలైన హామీలు ఇచ్చారు. నిన్న వచ్చినటువంటి బడ్జెట్ దాన్ని ఫుల్ఫిల్ చేస్తుందని మీరు భావిస్తున్నారా? నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని రంగాలకు కూడా నిరాశకంగానే జనకంగానే కనబడతా ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యూత్ డిక్లరేషన్ పేరు మీద ఈ రాష్ట్రంలో మేము నిరుద్యోగ క్యాలెండర్ని ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తామని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ నిన్న చూస్తే ఎక్కడా కూడా కనీసం ఈ యువజన రంగాలకు సంబంధించిన క్రీడలకు కావచ్చు, అట్లనే నిరుద్యోగులకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ కావచ్చు, నిరుద్యోగుల అంశాలను కూడా ఎక్కడా కూడా ప్రస్తావన లేకుండానే నిన్న ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ కనబడింది. ఇది ఒక నిరాశజనకంగానే ఉంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ జనరల్ యూనివర్సిటీ కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున గత అనేక సంవత్సరాల నుంచి మేము పోరాటాలు ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ జిల్లాకి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు నిన్న పెట్టిన బడ్జెట్లో అది ఖచ్చితంగా ప్రస్తావన వస్తుందని చెప్పేసి అనుకున్నాం. కానీ ఎక్కడ కూడా ఖమ్మం జిల్లా యూనివర్సిటీకి సంబంధించిన దాని మీద కూడా మాట్లాడకపోవడం అనేది అత్యంత దారుణం. ఈ జిల్లాని మోసం చేసిన వాళ్ళు అవుతారు. క్రీడారంగానికి కూడా ఎక్కడ కూడా నిధులు కేటాయించలేదు. కాబట్టి ఈ బడ్జెట్ని సవరించి వాటికి కేటాయించాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తాము. ఒక పాలసీ లేనట్టుగా కనపడుతుంది, ఏ రంగానికి కూడా ఒక ప్రోత్సాహం లేనట్టుగా కనపడుతోంది. 6 గ్యారంటీలకు డబ్బులు లేవు, నిరుద్యోగ భృతి లేదు, అట్లాగే ఉద్యోగాలకు సంబంధించినటువంటి కల్పనకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ మీద పత్తా లేదు, అట్లాగే రైతులకు ఇస్తున్న డబ్బులు కూడా సమస్య ఉంది. ఇది కూడా స్పష్టత లేదు. దీని మీద ఏం కామెంట్ చెప్తారు మీరు? 24-25 వార్షిక బడ్జెట్ సంబంధించినటువంటిది 6 గ్యారంటీల అమలుకి సరిపోనటువంటి బడ్జెట్, నిరుద్యోగ వ్యవస్థనే లేకుండా చేసి మొత్తం జాబ్ క్యాలెండర్ని మేము ప్రకటిస్తాము, ఎవరీ ఇయర్ కూడా జాబ్ క్యాలెండర్ని తీసుకొస్తామనేటువంటి దాంట్లో అనేక హామీలు ఇచ్చి ఉన్నారు. ఆ హామీలు అనేటువంటివి ఈ బడ్జెట్ చూస్తే కనీసం ఆ బడ్జెట్కు సంబంధించినటువంటి దాంట్లో ఏ ఒక్కటి కూడా, దాని ప్రస్తావన కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే బడ్జెట్ని సవరించి మళ్ళీ బడ్జెట్ని ప్రవేశపెట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.
కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ ఏ రంగాన్ని కూడా పూర్తిగా సంతృప్తి పరచలేకపోయిందని చెప్పేసి బడ్జెట్ని సవరించి మళ్ళీ అంచనాలను వేయాల్సినటువంటి ఆస్కారం ఉందని కూడా ఖమ్మం జిల్లా యావత్తు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.